హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు తేజ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ సార్. హాయ్ సార్. హాయ్ తేజ సార్. రీసెంట్గా చూసుకుంటుంటే ఈ మూవీస్ రీరిలీజ్ ఎక్కువ అవుతున్నాయి. స్టార్డమ్ ఉన్న హీరోస్ అందరివి బర్త్డేకి సంబంధించి ఎక్కువ రీరిలీజ్ అవుతున్నాయి. అయితే రీసెంట్గా ఒక వార్త బయటకు వచ్చింది ఏంటంటే, ఎన్టీఆర్ గారు నటించిన సింహాద్రి కూడా రీరిలీజ్ అవుతున్నాయని బర్త్డేకి అని చెప్పేసి వార్త వచ్చింది సార్. ఓకే, సో ఎందుకు ఇలా రీరిలీజ్ చేస్తున్నారు 4K? అంటే ఇది ఒక శుభ పరిణామం అని చెప్పాలి. ముందుగా అంతకుముందు ఉండేవి సినిమాలు మళ్ళీ రిలీజ్ అవ్వడం అనేది అంతకుముందు ఉండేది. తర్వాత కాలంలో ఈ డిజిటల్ వచ్చిన తర్వాత రీరిలీజ్ అనేది, అంటే ముఖ్యంగా ఈ శాటిలైట్ ఛానల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత రీరిలీజ్ చేయడం అనేది తగ్గిపోయింది, లేదు దాదాపుగా అటువంటిది. ఇప్పుడు కొత్తగా ఈ పరిణామం అనేది, రీరిలీజ్ చేయడం అనే పరిణామం అనేది నిర్మాతలకు కానీ అటు ఆడియన్స్కి కానీ ఇది ఒక ఒక మంచి శుభ పరిణామంగా మనం చెప్పాలి. ఇకపోతే సింహాద్రి సినిమా విషయానికి వస్తే, ఎన్టీఆర్కి తిరుగులేని స్టార్డమ్ తెచ్చిపెట్టిన సినిమా సింహాద్రి. అంటే అంతకుముందు స్టూడెంట్ నెంబర్ 1 ఆది సినిమాలు చాలా పెద్ద హిట్ అయినా కూడా ఆ రెండు సినిమాల కంటే కూడా చాలా ఎక్కువగా విపరీతమైనటువంటి పాపులారిటీ తెచ్చిపెట్టిన సినిమా సింహాద్రి. ఆ సినిమాని అంటే ఎన్టీఆర్ బర్త్డే గిఫ్ట్గా రిలీజ్ చేయాలంటే, ఏ సినిమా రిలీజ్ చేయాలంటే ఖచ్చితంగా అభిమానులు అందరూ కూడా సింహాద్రి సినిమానే ప్రిఫర్ చేస్తారు. కాబట్టి ఆ విధంగా సింహాద్రి విడుదల చేయడం అనేది చాలా సముచితంగా మనం భావించవచ్చు. అయితే ఈ మధ్యకాలంలో ఆంధ్రావాల అనే సినిమా కూడా రిలీజ్ చేశారు. జస్ట్ ఒక 1 వీక్ అవుద్దేమో ఆంధ్రావాల సినిమా, అంటే పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన సినిమా ఆంధ్రావాల. అప్పట్లో అది ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు, బాగా నిరాశపరిచింది. కానీ కన్నడలో సూపర్ హిట్ అనుకుంటా కదా సార్ ఆ మూవీ. అది అంటే దాన్ని మళ్ళీ రీమేక్ చేసినట్టున్నారు. రీమేక్ చేస్తే అక్కడ హిట్ అయిందేమో మనకు హిట్ అయి ఉండొచ్చు. తెలుగులో మాత్రం అంటే ఎన్టీఆర్ స్పీడ్కి బ్రేక్ వేసిన సినిమాలాగా మనం చూడాలి ఆంధ్రావాల సినిమా. అంటే అటు పూరి జగన్నాథ్ కూడా డైరెక్టర్గా వరుస విజయాలు సాధిస్తూ వచ్చిన పూరి జగన్నాథ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా అనేసరికి అంచనాలు బాగా పెరిగాయి. ఆ అంచనాలు అందుకోవడంలో విఫలమైన సినిమా ఆంధ్రావాల. ఆంధ్రావాల సినిమానే రీరిలీజ్ చేసినప్పుడు సింహాద్రి లాంటి ఒక బ్లాక్ బస్టర్, అందులో పాటలన్నీ సూపర్ డూపర్ హిట్, ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, రాజమౌళి డైరెక్టర్గా రాజమౌళి స్టామినా కూడా చూపించిన సినిమా అది. పైగా స్టూడెంట్ 1 తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమా, సెకండ్ మూవీ కాబట్టి అది ఎన్టీఆర్ బర్త్డేకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికి కూడా ఒక పెద్ద గిఫ్ట్ లాగా మనం భావించవచ్చు. అలాగే 4K చూడాలని కూడా చాలా మంది, అంటే రాజమౌళి గారు చేసిన మూవీస్ అప్పుడు చేసిన మూవీస్ 4K చూస్తే బాగుంటుందని కూడా చాలా మంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారని కూడా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఉన్న అందుబాటులో ఉన్న టెక్నాలజీని జోడించి చేయడం అనేది ఒక మంచి విషయమే కదా. అంటే ఉదాహరణకి మన రామ్ చరణ్ బర్త్డేకి ఆరెంజ్ సినిమా రిలీజ్ చేశారు. అప్పట్లో రిలీజ్ అయిన ఆరెంజ్ సినిమా మగధీర తర్వాత, రాజమౌళి మగధీర తర్వాత వచ్చింది. అది పెద్దగా అప్పట్లో ఆకట్టుకోలేకపోయింది. కానీ మొన్న చూసినప్పుడు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారని చెప్పి మనం ఫీడ్బ్యాక్, నాగబాబు గారు కూడా అప్పట్లో సినిమా నాకు ఆడకపోవడం వల్ల ఆర్థికంగా నాకు కొంచెం ఇబ్బంది కలిగించింది, కానీ ఇప్పుడు జనాలందరూ ఆదరిస్తుండడం చాలా హ్యాపీగా అనిపించింది అని చెప్పి ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి అంటే ఇప్పుడు కొన్ని సినిమాలు, ఇప్పుడు ఎన్టీఆర్ కానీ నాగేశ్వరరావు గారు కానీ కృష్ణ శోభన్ బాబు వాళ్ళ సినిమాలు కూడా ఇటువంటి రీరిలీజులు చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తాను. ఎందుకంటే చాలామంది ఇప్పుడున్న ఆడియన్స్కి ఒక ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వాళ్ళ గొప్పతనం తెలియదు. కాబట్టి అప్పట్లో ఎన్టీఆర్ చేసినటువంటి ఒక పాతాల వైరు కానీ జగదేగిరిని కథ కానీ అటువంటి సినిమాలు రిలీజ్ చేస్తే ఇప్పుడు ఆడియన్స్ కూడా, ఇప్పుడు తరం కూడా వాళ్ళ గొప్పతనం తెలుస్తుంది. అందులో ఉన్న ఇది కూడా, ఆ మజాను కూడా వీళ్ళు ఆస్వాదించగలుగుతారు. అంటే ఈ సెల్ ఫోన్లో లేదంటే టీవీల్లో చూస్తే అంత మజా అనిపించదు. ఇప్పుడు ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు వీళ్ళ యాక్ట్ చేసిన సినిమాలు అప్పట్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. కాబట్టి అంటే అంతకుముందు మాయాబజార్ సినిమాని కలర్ చేసి, అప్పట్లో బ్లాక్ అండ్ వైట్లో వచ్చిన మాయాబజార్ని కలర్లో రిలీజ్ చేశారు. అందులో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సావిత్రి జమ్ వీళ్ళందరూ ఉన్నారు. అది దాదాపుగా నాకు తెలిసి ఒక 50 డేస్ పైన ఆడింది, చాలా చోట్ల 50 రోజుల పైగా ఆడింది. కలర్ కరెక్షన్ కలర్ రిలీజ్ చేస్తే పూర్తి కలర్ చేశారు, కలర్ కరెక్షన్ కాదు పూర్తిగా దాన్ని బ్లాక్ అండ్ వైట్లో ఉన్న సినిమాని పూర్తిగా కలర్లోకి ఇది చేసి దాన్ని రిలీజ్ చేసి విపరీతంగా జనాలు దానికి బ్రహ్మరథం పట్టారు. చాలా క్వాలిటీగా ఉంటుంది సార్ అది కూడా. అదే అంటే అందువల్ల ఇప్పుడు ఉన్న టెక్నాలజీని అందిపుచ్చుకొని ఈ బ్లాక్ అండ్ వైట్లో ఉన్న సినిమాలని కూడా ఇప్పుడు కలర్ చేసి
దాన్ని రిలీజ్ చేయడం వల్ల ఎక్కువ ఇది ఉంటది. రీసెంట్ గా అల్లు అర్జున్ గారి బర్త్డే కూడా జరిగింది, ఆయన బర్త్డే కూడా దేశముద్రు రిలీజ్ చేశారు. అయితే కొంతమంది ఏమంటున్నారంటే సినీ వర్గాలకు చెందిన వ్యక్తులు పూరి జగన్నాథ్ గారు ఇప్పుడు బాగా మొన్న రీసెంట్ గా వచ్చిన లైగర్ తో చాలా పులైపోయారు. సో ఆయన ఉద్దేశించుకుని ఆలోచించుకునే ఈయన ఈ సినిమా రిలీజ్ చేయడం జరిగింది అని చెప్పి చాలా మంది చెప్తూ ఉన్నారు. అది అంటే చాలా భూత కల్పన లాంటిది అన్నమాట. ఎందుకంటే పూరి జగన్నాథ్ సినిమా లైగర్ డిసప్పాయింట్ చేసిన మాట 100% వాస్తవం కాదనం. కానీ డైరెక్టర్ గా పూరి జగన్నాథ్ క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదని నేను చెప్తాను. నేను ఎందుకంటే పూరి జగన్నాథ్ సినిమా చేస్తానంటే మన తెలుగులో ఉన్న ఏ హీరోలైనా ఇమీడియట్గా డేట్లు ఇస్తారు. అది ప్రభాస్ కావచ్చు, ఇలాగ పేర్లు మనం చెప్పడం ఎందుకులే, కానీ ఏ పెద్ద హీరో అయినా సరే పూరి జగన్నాథ్ డేట్ పూరి జగన్నాథ్ సినిమా అని కానీ ఉత్సాహం చూపిస్తారు, ఇమీడియట్గా కాల్ షీట్ ఇస్తారు. ఈ తెలుగు పక్కన పెడితే హిందీలో పూరి జగన్నాథ్తో సినిమాలు చేయాలని కుతూహలం చూపించే వాళ్ళు, ఆసక్తి చూపించే వాళ్ళు చాలామంది ఉన్నారు. రైట్ ఫ్రమ్ సల్మాన్ ఖాన్, అమెరికా, ఇలా చాలామంది పెద్ద హీరోలు ఆయనతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్టెడ్ ఉంటారు. అటువంటిది పూరి జగన్నాథ్ ఆర్థికంగా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఏదో సహాయం చేయడం కోసం అన్నట్టు ఈ సినిమా రిలీజ్ చేశారనుకోవడం అనేది అది అమాయకత్వంగా మనం చెప్పాలి. ఆ వార్త ఒకటి ఇంకొకటి కూడా ఉంది సార్, ఏంటంటే ప్రొడ్యూసర్స్ భయపడుతున్నారు ఆయనతో హ్యాండిల్ చేయాలంటే. ఏంటంటే డ్రగ్స్ కేసు విషయంలో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు వాళ్ళు, ఏదైనా మూవీ హ్యాండిల్ చేస్తే మధ్యలో ఆపేసే అవకాశం ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారు. అదేం లేదు అంటే అసలు పూరి జగన్నాథ్ సినిమా చేయాలనుకుంటే ఆయనకి ప్రొడ్యూసర్ కూడా అవసరం లేదు, ఆయనే ప్రొడ్యూసర్ కూడా, ఆయన ప్రొడ్యూస్ చేసుకోగలడు. ఆయన సినిమా చేస్తానంటే వెంటనే వెళ్ళి అడ్వాన్సులు ఇచ్చే ప్రొడ్యూసర్లు కూడా చాలామంది ఉంటారు, కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాదు. అయితే ఇంతకు నువ్వు చెప్పావు దేశముదురు సినిమాని, అంటే దేశముదురు సినిమా ఎలా ప్రత్యేకం అంటే అల్లు అర్జున్ కెరీర్లో ఫస్ట్ సినిమా గంగోత్రి మంచి హిట్, తర్వాత ఆర్య అది కూడా అనూహ్యమైనటువంటి విజయం సాధించిన సినిమా, తర్వాత వచ్చిన బన్నీ వి వినాయక్ డైరెక్షన్లో వచ్చిన బన్నీ మాస్ ఇమేజ్ కొంత క్రియేట్ చేసింది. కానీ అల్లు అర్జున్ కెరీర్కి తిరుగులేని పునాది అంటే చాలా బ్రహ్మాండమైనటువంటి ఇది ఇచ్చిన సినిమా దేశముదురు, అందువల్ల దాన్ని ఏరికోరి ఎంపిక చేసుకుని ఉంటారు తప్ప పూరి జగన్నాథ్ ఏదో హెల్ప్ అవుద్దని ఉద్దేశంతో చేశారని అనుకోవడం అనేది అమాయకత్వం. పైగా దేశముదురు సినిమాకి పూరి జగన్నాథ్ ప్రొడ్యూసర్ కాదు, అది కూడా డివి దానయ్య గారు అనుకుంటా దానికి ప్రొడ్యూసర్. కాబట్టి ఆ సినిమా రిలీజ్ చేయడం వల్ల పూరి జగన్నాథ్కి ఏ విధంగా హెల్ప్ అవుతుంది? అటువంటి స్థాయిలో ఆయన ఉన్నాడా? ఆ స్థాయి ఎప్పుడు దాటిపోయాడు? ఆ స్థాయి దాటిపోయి వరుసగా ఒక సినిమా కాదు 10-12 సినిమాలు ఫ్లాప్ అయినా కూడా తట్టుకొని మళ్ళీ సినిమాలు చేయగలిగే అంత కంఫర్టబుల్ పొజిషన్లో పూరి జగన్నాథ్ ఉన్నాడు. కాబట్టి పూరి జగన్నాథ్ని చూసి జాలిపడే వాళ్ళని చూసి మనం జాలిపడాలి. సార్, రీసెంట్గా చూసుకుంటుంటే ఈ మూవీస్ రీరిలీజ్ ఎక్కువ అవుతున్నాయి. స్టార్డమ్ ఉన్న హీరోస్ అందరివి బర్త్డేకి సంబంధించి ఎక్కువ రీరిలీజ్ అవుతున్నాయి. అయితే రీసెంట్గా ఒక వార్త బయటకు వచ్చింది ఏంటంటే ఎన్టీఆర్ గారు నటించిన సింహాద్రి కూడా రీరిలీజ్ అవుతున్నాయని బర్త్డేకి అని చెప్పేసి వార్త వచ్చింది. ఓకే, సో ఎందుకు ఇలా రీరిలీజ్ చేస్తున్నారు 4Kలో? అంటే ఇది ఒక శుభ పరిణామం అని చెప్పాలి ముందుగా. అంతకుముందు ఉండేవి సినిమాలు మళ్ళీ రిలీజ్ అవ్వడం అనేది అంతకుముందు ఉండేది. తర్వాత కాలంలో ఈ డిజిటల్ వచ్చిన తర్వాత రీరిలీజ్ అనేది, అంటే ముఖ్యంగా ఈ శాటిలైట్ ఛానల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత రీరిలీజ్ చేయడం అనేది తగ్గిపోయింది, లేదు దాదాపుగా. అటువంటిది ఇప్పుడు కొత్తగా ఈ పరిణామం అనేది, రీరిలీజ్ చేయడం అనే పరిణామం అనేది నిర్మాతలకు కానీ అటు ఆడియన్స్కి కానీ ఇది ఒక మంచి శుభ పరిణామంగా మనం చెప్పాలి. ఇకపోతే సింహాద్రి సినిమా విషయానికి వస్తే ఎన్టీఆర్కి తిరుగులేని స్టార్డమ్ తెచ్చిపెట్టిన సినిమా సింహాద్రి. అంటే అంతకుముందు స్టూడెంట్ నెంబర్ వన్, ఆది సినిమాలు చాలా పెద్ద హిట్ అయినా కూడా ఆ రెండు సినిమాల కంటే కూడా చాలా ఎక్కువగా విపరీతమైనటువంటి పాపులారిటీ తెచ్చిపెట్టిన సినిమా సింహాద్రి. ఆ సినిమాని అంటే ఎన్టీఆర్ బర్త్డే గిఫ్ట్గా రిలీజ్ చేయాలంటే, ఏ సినిమా రిలీజ్ చేయాలంటే ఖచ్చితంగా అభిమానులు అందరూ కూడా సింహాద్రి సినిమానే ప్రిఫర్ చేస్తారు. కాబట్టి ఆ విధంగా సింహాద్రి విడుదల చేయడం అనేది చాలా సముచితంగా మనం భావించవచ్చు. అయితే ఈ మధ్యకాలంలో ఆంధ్రావాల అనే సినిమా కూడా రిలీజ్ చేశారు, జస్ట్ ఒక 1 వీక్ అవుద్దేమో. ఆంధ్రావాల సినిమా అంటే పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన సినిమా ఆంధ్రావాల, అప్పట్లో అది ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు, బాగా నిరాశపరిచింది. కానీ కన్నడలో సూపర్ హిట్ అనుకుంటా కదా సార్ ఆ మూవీ, అది అంటే దాన్ని మళ్ళీ రీమేక్ చేసినట్టున్నారు. రీమేక్ చేస్తే అక్కడ హిట్ అయిందేమో మనకు హిట్ అయి ఉండొచ్చు. తెలుగులో మాత్రం అంటే ఎన్టీఆర్ స్పీడ్కి
బ్రేక్ వేసిన సినిమా లాగా మనం చూడాలి ఆంధ్ర వాళ్ళ సినిమా. అంటే అటు పూరి జగన్నాథ్ కూడా డైరెక్టర్గా వరుస విజయాలు సాధిస్తూ వచ్చిన పూరి జగన్నాథ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా అనేసరికి అంచనాలు బాగా పెరిగాయి. ఆ అంచనాలు అందుకోవడంలో విఫలమైన సినిమా ఆంధ్ర వాళ్ళ. ఆంధ్ర వాళ్ళ సినిమానే రిలీజ్ చేసినప్పుడు సింహాద్రి లాంటి ఒక బ్లాక్ బస్టర్, అందులో పాటలన్నీ సూపర్ డూపర్ హిట్, ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, రాజమౌళి డైరెక్టర్గా రాజమౌళి స్టామినా కూడా చూపించిన సినిమా అది. పైగా స్టూడెంట్ నెంబర్ వన్ తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమా సెకండ్ మూవీ కాబట్టి అది ఎన్టీఆర్ బర్త్డేకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికి కూడా ఒక పెద్ద గిఫ్ట్ లాగా మనం భావించవచ్చు. ఓకే సార్, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే తేజ, థ్యాంక్ యూ.